నమస్తే అండ్ వెల్కమ్ టు సుమధుర భగవద్గీత వచనామృతం. మీ వర్డ్ టు వర్డ్ అండ్ లైన్ టు లైన్ అండర్స్టాండింగ్ ఆఫ్ సుమధుర భగవద్గీత వర్సెస్ బై డాక్టర్ స్మెల్ బెల్ వర్బల్ అలాంగ్ విత్ గీతా కిడ్స్ స్థితిర్ మౌని శ్రీ స్థితిర్ మౌని. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద సిక్స్త్ చాప్టర్ ధ్యాన యోగం, ద 44th శ్లోక విచ్ స్పీక్స్ లైక్ దిస్. పూర్వాభ్యాసేన తేనైవ పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసో అపి సహ హ్రియతే హ్యవసో అపి సహ జిజ్ఞాసురపి యోగస్య జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మతి వర్తతే శబ్దబ్రహ్మతి వర్తతే జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మతి వర్తతే. పూర్వాభ్యాసేన, ఇట్ మీన్స్ టు సే దట్ బికాస్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ దట్ ఈస్ డన్ ఇన్ ద లాస్ట్ జన్మ, దట్ ఇస్ లాస్ట్ బర్త్, పూర్వజన్మ అభ్యాసము చేత, పూర్వజన్మకి అభ్యాస్ కే వజేసే తేన దట్ వన్ ఆ యొక్క వహ ఏవ డెఫినెట్లీ నిశ్చయముగా నిశ్చిత రూపసే హ్రియతే విల్ బి అట్రాక్టెడ్ ఆకర్షింపబడును ఆకర్ష హో జాయేగా హీ డెఫినెట్లీ తప్పక బిల్కుల్ అవశ ఇన్వాలంటరీలీ అప్రయత్నముగా అప్రయత్న రూపుసే అపి ఆల్సో కూడా ఉన్కే సాత్ సాత్ సహ దట్ పర్టిక్యులర్ పర్సన్ హీ ఆర్ షీ ఆ యొక్క వ్యక్తి వహ ఆద్మీ జిజ్ఞాసు ద వన్ హూ హాస్ గాట్ ఎంతూజియాజం టు లెర్న్ ద నాలెడ్జ్ జ్ఞానం సంపాదించాలని కోరిక కలవాడు జో జ్ఞాన్కి జిజ్ఞాస హే జిస్కో వహ ఆద్మీ అపి ఈవెన్ దెన్ అయినను ఫిర్ భీ యోగస్య ఆఫ్ ద యోగ యోగము యొక్క యోగుకి శబ్ద బ్రహ్మ దట్ ఈస్ ఇన్ ద రిలేటెడ్ టు ద సౌండ్స్ అండ్ దెన్ దోస్ ద కార్మిక్ ఈవెంట్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద సౌండ్స్ శబ్ద కర్మల యందు శబ్ద బ్రహ్మము శబ్దము తెలుసుకుని దాని ద్వారా చేయవలసిన కర్మ యందు జో శబ్ద మాలూమ్ కర్కే జో కర్మ కర్ణా హే వహ అభివర్తతే విల్ బి క్రాసింగ్ ఇట్ దాటిపోను ఉస్కో చోడ్కే ఉస్సే జాదా హీ ఆగే జాయేగా. It means to say that even without any his of his will or what, whatever is the greatness that is achieved in his last jama, that is the last life, the person will be attracted towards the yogic trend and he will be pulled towards the yogic trend and then he will be following them like that. And that particular yogi is supposed to follow the karma niyama, that is the rules of the karma, and he will be achieving everything like that. Purva janma yokka వివరము వల్ల విషయము వలన ఈ యొక్క జన్మలో యోగమునకు అతడు ఆకర్షితుడై అతడు యోగములో చెప్పబడినటువంటి గొప్ప పనులు చేసేదని ఈ యొక్క శ్లోకం తెలియజేయుచున్నది. ఏ విధముగా అయితే జిజ్ఞాసుడైన యోగి ఆ యొక్క తెలుపబడిన కర్మ నియమములకు అతీతుడై అతని జీవితాన్ని పూర్తిగా సాధికారతతో జీవించదని తెలియజేస్తున్నది. జో పూర్వజన్మకి వాసనాసే జో పూర్వజన్మ సుకృత్సే హోతా హే ఈ జనమే ఏక్ యోగ్ యోగ్ కే జరియే ఓ అప్నే జీవన్ మే యోగ్ కో పూరీ తరహ సే హాసిల్ కర్కే అప్నే జీవన్ కో బితాతా హే ఔర్ వైసా జో జిజ్ఞాసి హే జో జిజ్ఞాసి రహకే ఏక్ యోగి బన్తా హే వహ ఆద్మీ కర్మ నియమం కో పూరా పాలన్ కర్కే అప్నే జీవన్ కో యోగాభ్యాస్ కే ఓర్ బఢాతా హే ఔర్ ఆనంద్ పాతా హే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుమధుర భగవద్గీత వచనామృతం. వర్డ్ టు వర్డ్ అండ్ లైన్ టు లైన్ అండర్స్టాండింగ్ ఆఫ్ సుమధుర భగవద్గీత వర్సెస్ బై డాక్టర్ స్మెల్ బెల్ వర్బల్ అండ్ గీతా కిడ్ శ్రీ స్థితిర్ మౌని. లైక్ గీతా ఇస్ అ వే ఆఫ్ లైఫ్ టు నో హౌ టు లివ్ ఇన్ హ్యాపీనెస్ అండ్ హ్యాపీనెస్.